ரெடியா ரெடியா ரெடி 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 మామూలుగా సెంటిమెంట్స్ ఉంటాయా మీకు? ఎలాంటివి? దేవుణ్ణి పూజిస్తారా? అంతగా లేదండి. లేదా? అంటే దేవుణ్ణి పూజించడం అంటే మనుషులకు హెల్ప్ చేయడం అని చిన్నప్పుడు ఎప్పుడో తెలుసుకున్నాను నేను, అది ఎక్కువ చేస్తుంది. ఓకే, అందుకనే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అని చెప్పి లార్డ్ ఆఫ్ ఆర్జీవి అని దేవుడితో పోల్చి ఈశ్వరుడు గెటప్ కూడా పెట్టేసి, అది అది మీకు సంబంధం లేదా దాని గురించి? సార్ రంగపురాన్ని దేవుని చేసేసారు. ప్రతి మనిషిలో ఈశ్వరుడు ఉంటాడండి. ఐఎమ్ ట్రావెలింగ్ విత్ రామ్ గోపాల్ వర్మ గారు అండి. ఆయన అప్కమింగ్ ప్రాజెక్ట్స్లో రైటింగ్ డిపార్ట్మెంట్లో చేస్తున్నానండి. సో ఆయన ఇచ్చిన కాన్ఫిడెన్స్, ఆయన ఇచ్చిన సపోర్ట్, ఆయనతో డిబేట్స్లో నేర్చుకున్నవన్నీ చూస్తే ఈస్ మై గాడ్, నో డౌట్ అబౌట్. ఈ సినిమాకి పర్టికులర్గా ఓకే, మీరు అద్భుతంగా తయారు చేసుకోవచ్చు, అద్భుతంగా తీయగలని నమ్మకం ఉంటుంది. ఇతర శాఖలు కూడా మీరే టేక్అవుట్ చేసుకుని మీరు చేయటానికి ఇన్ని పర్టికులర్ రీజన్ అండి? దీనికి యాక్చువల్లీ కొంచెం పెద్ద డిస్క్రిప్షన్ ఉందండి. సి, బీయింగ్ అన్ ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్ అండి మనం, ఐ మీన్ బీయింగ్ అన్ ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్ ఏ క్రాఫ్ట్ అన్నా ఐ మీన్ హ్యాండిల్ చేసే ఇది ఉండాలండి. అంటే రీప్లేస్మెంట్స్ జరుగుతాయి, ఇలాంటివన్నీ జరుగుతుంటాయండి. సో లాట్ ఆఫ్ థింగ్స్ అండి. అంటే వెరీ సింపుల్గా చెప్పేస్తానండి, నా దగ్గర ఉన్న బడ్జెట్లో నాకన్నా బెస్ట్ టెక్నీషియన్ దొరకలేదు. మా కొలీగ్ మన భద్రప్రసాద్ గారు తీసిన ఆ కథని యాస్టీజ్గా మీరు తీసుకోవడం జరిగిందా? సినిమాటిక్గా దాన్ని మార్చడం ఇట్లా? లేదు లేదండి, ఆ కథ వేరండి, కంప్లీట్ వేరు. దాంట్లో కూరకు సచ్చినోడు అనే క్యారెక్టర్ ఏంటంటే చికెన్ తినడం అనే దాని మీద ఆ క్యారెక్టర్ వెళ్తుందండి. ఇది కంప్లీట్లీ వేరే కథ అండి. సగలేటి కథ నావల్కి సినిమాకి సంబంధం లేదండి. బట్ ప్యూర్ ఇన్స్పిరేషన్, అంటే భాష కానీ కల్చర్ కానీ ట్రెడిషన్ కానీ ఆయన పుస్తకం చదివిన తర్వాత వచ్చిన ఇన్స్పిరేషన్తో కొత్త కథ రాసుకొని ఒక ఫెస్టివల్, అంటే ఒక జాతర అట్మాస్ఫియర్ చుట్టూ తిరిగే కథగా చేసిందండి ఇది. మీరు యాక్చువల్లీ సగలేటి కథ నావలు చూస్తే ఇది ఒక యాంథాలజీ అండి. అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ చిన్న చిన్న స్టోరీస్ వెళ్తూ ఉంటాయి. ఆ చిన్న స్టోరీస్లో కూరకు సచ్చినోడు అనే ఆ పర్టికులర్ ఎపిసోడ్లో నుంచి జస్ట్ అలా ఇన్స్పైర్ అయ్యానండి, అంతే అండి. నాని సారీ నవదీప్, నాకు నాని కూడా అలాగే స్టార్టింగ్లో తను బయట సినిమాలు ప్రజెంట్ చేస్తూ ప్లస్ ఆ సినిమా ప్రమోషన్ కోసం మళ్ళీ ఒక సాంగ్ కూడా చేయడం జరిగింది, దొంగల బండి ఆ సినిమా అనుకుంటా. సో అట్లాగే మీరు ఈ సినిమాలో ఏమైనా కనిపిస్తారా, ప్రమోషన్ వైపు సాంగ్ లాంటి చేయడం అని అట్లా ఏదైనా ఉంటుందా? ఐడియా బాగానే ఉందండి, కానీ ఈరోజు ప్రమోషనల్ సాంగ్ చేయాలంటే ఏ సినిమా అయినా చిన్నదైనా పెద్దదైనా ప్రమోషనల్ సాంగ్ చేస్తే అది ఎవరు చేస్తే ట్రెండింగ్ అవుద్దని ప్రజలందరికీ తెలుసు. అమ్మో, మీరు నచ్చిన ఐడియాకి మీరు సపోర్ట్ చేయాలని కోరుకుంటూ ఆ ప్రమోషనల్ సాంగ్లో కుదిరితే కోడి వేషం నాకు ఇవ్వమని కోరుకుంటున్నా. సూపర్. అసలు ఇప్పుడు ఈ సినిమా పెద్ద సినిమాలకు ఎప్పుడు చిన్న ఎవరు చేసినా ప్రాబ్లం లేదు, ప్రమోషన్లో డెఫినెట్గా ఓపెన్స్ వస్తాయి, బ్లాక్ బస్టర్ అవుతాయి. చిన్న సినిమాలకి పెద్ద హీరోలు ప్రమోషన్ కావాలి, ప్రతి గెస్ట్లు ఉండాలి అని కోరుకుంటారు. మరి మీ భావ సపోర్ట్ ఈ సినిమా తీసుకుంటారు, బన్నీ సపోర్ట్ తీసుకుంటారా ఈ సినిమాకి? డెఫినెట్గా ఇస్తారండి, చూస్తానండి. ఇంకా అక్కడ దాకా అదే నేను అనుకున్నాను, వచ్చే ముందే అరే నువ్వు ఏం ఆలోచించావు, ఇప్పుడు దాకా పక్కన పెడితే సురేష్ గారు అడిగిన క్వశ్చన్ దగ్గర నుంచి ఒక కొత్త జర్నీ స్టార్ట్ అవుతుందని అయ్యిందండి. పాయింట్ నెంబర్ 1 ఏమో ప్రమోషనల్ సాంగ్, పాయింట్ నెంబర్ 2 ఏమో భావ సపోర్ట్. దీని మీద మనం చర్చిద్దాం, మన ఇద్దరం 1-to-1 మాట్లాడుకుందాం. కొద్దు ఫస్ట్ టైం ఇప్పుడు దాకా నేను చూసిన దాంట్లో యువతల పక్క ఉన్న మనిషి అన్నాడు ఈ మాట, ఎప్పుడు రివర్స్ రాలేదు. చాలా ఆనందంగా ఉంది, థ్యాంక్ యూ.